సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ప్రసిద్ధిగాంచిన దైవం కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది ఏదైనా పుణ్యక్షేత్రం ఉంటే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైనా మద్యపానం మాంసం విక్రయాలు జరపకూడదు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వేసవిలో అందరూ ఇష్టపడే పుచ్చకాయను నిషేధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు తిరుపతి నుండి తిరుమల వెళ్లే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది భక్తులు తీసుకువెళ్తున్న పుచ్చకాయలను తిరుమలకు అనుమతించడం లేదు కనీసం ఉచ్చముక్కలను పట్టుకెళ్లనీయడం లేదు తిరుమలలో అయితే ఎక్కడ వెతికినా పుచ్చకాయ జాడే కనిపించదు గతంలో తాము తిరుమల వచ్చినప్పుడు ఎక్కడ చూసినా పుచ్చకాయలు ఉండేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు భక్తులు ఎందుకంటే తిరుమలలో భక్తులను కనువిందు చేసే శేషాచలం అడవుల్లో ఎక్కువగా చిరుతలు సంచరిస్తున్నాయట ఇందుకు కారణం పుచ్చకాయలే అది ఎలా అంటే భక్తులు తినిపడేసిన పుచ్చ య ముక్కలను తినడానికి జింకలు చాలా ఎక్కువ సంఖ్యలో కొండపైకి వస్తున్నాయట ఈ జింకలను తినడానికి ఉంటున్నాయట దీనివలన భక్తులకే ప్రమాదమని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి